వెల్కమ్ బ్యాక్. టీడీపీ ఎంపీస్ ప్రెస్ మీట్ జరుగుతోంది, ఇప్పుడు అది లైవ్ చూద్దాం. చాలా ఈ విషయం ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. నేను ఎక్కడ సహించరాయినా పరిపాలన సవ్యంగా ఉండాలా, రాష్ట్రం బాగుపడాలనేది ఒక లక్ష్యము. అందులో భాగంగా వైజాగ్ భీమిలి మధ్యన ఎర్రమట్టి దిబ్బలు కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్రహ్మాండ ఆక్రమించి అవి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వెళ్తున్నారు. మళ్ళీ ఈ విధంగా మీరు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీని మీరు నిర్వీర్యం చేయాలనుకుంటే మీ తరం కాదు, మీ చరిత్ర కాదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు అధికారం వచ్చింది కాదని చెప్పేసి విధ్వంసము విషపూరిత రాజకీయాలు చేశారు. వాస్తవంగా ఆ విధంగా చేస్తూ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి భ్రష్టు పట్టించారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఫామ్ అయిన తర్వాత నెల రోజులు తిరగకముందే పోలవరం నిధులు అయితే తీసుకోండి, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం అంటే అర్థమేముంటుంది ప్రజలారా? నేను చెప్పేది ఏమంటే 15,000 కోట్లు అక్కడ నుంచి సెంట్రల్ నుంచి వస్తున్నాయంటే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో విద్యా సంస్థలు అయితేనేమి, కంపెనీలు అయితేనేమి, ఇంకా అమరావతి డెవలప్ అవుతుందనే ఒక సంకేతాలు ఇస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా అమరావతి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరంతా విఘ్నలు ఆలోచించండి. ఆయన గవర్నమెంట్లో ఏం చేశాడు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఏం చేస్తుందని చెప్పేసి అంటే పరిపాలన ఈ పార్లమెంట్ సాక్షిగా అమరావతి అనేది ఈరోజు ఒక వెనుకడు నిలబడిందంటే గత ప్రభుత్వంలో ఏనాడైనా మనం అమరావతి అనే పదం పార్లమెంట్లో చెప్పగా మీరు విన్నారా? కాదు, మూడు రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసినటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దయచేసి మీరు ఏం చేయకుండా పర్వాలేదు, రాష్ట్రాన్ని ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు. మీరు కాస్త గమనం ఉండి రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర సంక్షేమం కోరుకోవాలని చెప్పేసి కోరుకోండి. మీకు ఏదైనా చేతనయ్యే పని ఉంటే రాష్ట్రానికి వచ్చి అసెంబ్లీలో కూర్చోండి, ప్రజల పక్షాన పోరాడండి. మీకు ప్రత్యక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష హోదా లేకపోగా మీరు మళ్ళీ మీరు కోర్టుకు పోయినారు. నాకు ప్రతిపక్ష హోదా కానీ కోర్టుకు పోయి ఎవరైనా చూశారు ఇంతవరకు దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్రం తరఫున నువ్వు కంప్లీట్గా ప్రజల పక్షాన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినావు. కాబట్టి ఇక నీ రాజకీయాలు ఏం చెలవు, నీ పార్టీ మనుగడ ఉండదు. ఇకనైనా నువ్వు పద్ధతి మార్చుకొని రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకో. ఇప్పటికే రాష్ట్రం చాలా అధోపాతాలంలో ఉంది. చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇక ఈ 5 ఏళ్లలో పైన సెంట్రల్ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, కింద జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా అక్కడ ఆ గవర్నమెంటు వీరిద్దరి మీద మంచి సఖ్యత ఉంది. రాష్ట్రం దశ దిశలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ప్రజలారా మీకు విఘ్నలు ఆలోచించండి. వీరి యొక్క బూటకపు రాజకీయాలను నమ్మదండిగా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దశ అయిపోయిందిగా. ఆయన చెప్పేటువంటి మాటలు కానీ ఆయన చెప్పేటువంటి కలుబొల్లి మాటలు కానీ దయచేసి వినకుండా మీరంతా విఘ్నులై ఆలోచించి తెలుగుదేశం పార్టీని మీరంతా కార్యకర్తలంతా విన్నట్టు ఉండి నడిపించి మన రాష్ట్రాన్ని బాగుపరచుకోవడం మీ వంతు పాత్రంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.